దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు తొంభై ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ప్యానెల్ చైర్మన్ మధుసూదన్ మిశ్రీ వెల్లడించారు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అరవై ఐదు పోలింగ్ బూత్లలో తొమ్మిది ఐదు వందల మంది ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సోనియా ప్రియాంక మన్మోహన్ చిదంబరం సహా పలువురు ఓటేశారు దేశంలో నూట ముప్పై ఏడేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి హస్తం పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే తరూర్ బరిలో నిలిచిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో తొంభై ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ప్యానెల్ చైర్మన్ మధుసూదన్ మిస్తి వెల్లడించారు దేశవ్యాప్తంగా అరవై పోలింగ్ బూత్లలో మొత్తం తొమ్మిది ఐదు వందల మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్ని రాష్ట్రాల పీసీసీ పాటు ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలోనూ పోలింగ్ జరిగింది పోలింగ్ బాక్సులను ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని మిస్తి తెలిపారు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా పారదర్శకంగా జరిగాయని ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వివరించారు దీంతో ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబం కాకుండా ఇతర వ్యక్తి ఏఐసీసీ పగ్గాలు చేపట్టనున్నారు ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యకురాలు సోనియా గాంధీ ఓటేశారు ప్రియాంకా గాంధీతో కలిసి వచ్చిన సోనియా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు వేసిన తర్వాత మాట్లాడిన సోనియా ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర మాజీ మంత్రి సహా డెబ్బై ఐదు మంది ఓటు వేశారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర క్యాంపులోనూ కూడా పోలింగ్కు ఏర్పాట్లు చేశారు కంటైనర్లలోనే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు కర్ణాటకలోని బల్లారిలో కొనసాగుతున్న యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటైనర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లలో ఓటు వేశారు పార్టీ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ సందర్భంగా యాత్రకు విరామం విరామమిచ్చారు అధ్యక్ష బరిలో ఉన్న మల్లికార్జున ఖర్గే బెంగళూరులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు తిరువనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శశితరూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది ఈ నెల పంతొమ్మిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు